రైతు భరోసా కేంద్రం వద్ద 500 టన్నుల గోడౌన్లో డ్రైయింగ్ ప్లాట్ఫామ్, కోల్డ్ స్టోరేజీ, బల్క్ మిల్క్ కూలింగ్ స్టోరేజీ ప్లాంట్లు, ఆక్వా ఉత్పత్తులు నిల్వకు 9,932 కోట్లు ఖర్చు చేయనున్నామని మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జనసేన నేత పవన్ కళ్యాణ్పై మండిపడ్డారు. ఇన్పుట్ సబ్సిడీ ఏ సీజన్లో సీజన్లో ఇస్తాం. ఇన్పుట్ సబ్సిడీ ఇప్పుడు ఇస్తాము, వరద తగ్గిన వెంటనే ఎన్యూమరేషన్ చేసి దాన్ని సరిచూసుకుని నేరుగా రైతుల అకౌంట్లోనే ఇస్తాం. ఇప్పుడు జరిగిన మన డిసెంబర్ ఫస్ట్ వీక్లో నవంబర్ ఎండింగ్లోనే నివర్ తుఫాను వచ్చింది. దీని నష్టాలని 15వ తేదీ కల్లా ఎన్యూమరేషన్ కంప్లీట్ చేసి 30వ తేదీ కల్లా అకౌంట్లో వేస్తా ఉన్నాం. మేమేమైనా ఆలస్యం చేసామా ఇండెక్స్ చేయడానికి? ఇంతకుముందు 2014-15లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి ఆయన మద్దతు ఇచ్చే నాటికి అప్పటి నుంచి ఇప్పటికి చాలా బకాయిలు ఉన్నాయి. ఎప్పుడు ఆయన ఆయన అడగలే నువ్వు ఎందుకు రైతుకు బకాయి పడ్డావు అని. జూన్ నుంచి జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, అక్టోబర్ వరకు జరిగిన అన్ని పంట నష్టాలని నవంబర్లో క్లియర్ చేశారు. పాత బాకీలు కూడా చెల్లించు. కానీ ఇప్పుడు వచ్చి ఆయన దీక్షలు చేస్తానంటే దేనికోసం దీక్ష చేయమనండి? అందరికీ తెలుసు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒకటే మాట మాట్లాడతారు. ఇవాళ నుంచి కాదు, పూర్వం నుంచి తెలుసు. దీంట్లో ఏమి కొత్త కాదు. మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఆయనే తిట్టేవాడు, ఆయన చంద్రబాబు నాయుడు గారిని మానేసి. ఇప్పుడు తిట్టడం మేము ఎలా అనుకుంటాం? అదంతా ఒక ప్లాన్. బహుశా చాలా నెలల తర్వాత, గ్యాప్ తర్వాత వచ్చే రాష్ట్రంలోకి మళ్ళీ కొంచెం ఏదో ఫోకస్గా కనపడాలని దీక్ష చేస్తానంటే చేయమనండి, తప్పేం లేదు. సార్, కౌలు రైతులకి పంట నష్టపరిహారం ఇస్తున్నాము, ఇస్తున్నాము. మీరు ఒకసారి వెళ్ళి అధికారులతో మాట్లాడండి. మొట్టమొదటిసారి తీసుకున్నాం నిర్ణయం. తొలిసారిగా సిసిఆర్సీ కార్డ్స్ లేని వాళ్ళు కూడా కౌలు రైతులని కానీ ఆ రైతు ఒప్పుకుంటే, నా పొలం ఈయనే చేశాడు, పలానా సతీష్ గారు చేశారు అని ఒప్పుకుంటే వారినే చేయమని చెప్పాము. యాప్లో యాడ్ ఫార్మర్ ఆప్షన్ కూడా ఇచ్చాము.